హలో, ఓ మంచి ఫోటోగ్రాఫర్ తీసుకురా. ఎందుకు? ఈ శుభ సమయంలో మన అందరం కలిసి ఓ ఫోటో తీసుకుందాం. ఏ ఫోటో ఉంటాయా ఉంటాయా, నేను ఈ చీరకి పోతాను. అడగ వచ్చాయి కాదు కాదు, వేరే చీర కట్టుకుని త్వరగా వచ్చాయి. వెళ్ళిన వాళ్ళు పత్తలేరు, నేను వెళ్ళి చూస్తానా? నువ్వు నేను ఆ చోటుకి వెళితే మనకు మర్యాద ఉండదు. సార్, మీ పేరుతో ఈ పార్సల్ వచ్చింది. ప్రేమతో పంపిన వారు చీకే కాలి. చూడారు, ఎవరి జీకే తెలుసుకుందాం. బ్రై, ఇలాంటి గదవాళ్ళు పంపించావు, నీకు గుర్తుందా? మనం పంపిన వాళ్ళకంటే వాళ్ళ గట్టి వాళ్ళని తెలుసుకో. లీవ్ మీ అలోన్. ఇంకొంచెం చేపట్లో 50 కళ్ళు వస్తాయి, అందరికి క్రాప్ చేసి షేవింగ్ చేయాలి. వేణీలు సిద్ధం చేయి, నలుగు పెట్టి తలంటాలి. ఏమిటి అలా చూస్తావు? కొట్టి ఇకన్నా సుమారు 17-18 పార్టీ వచ్చింది, ఎగిరి గంతేసి బయటికి రా. ఈ మాటల్ని ఎక్కడో చూసేట్టుంది. హలో, ఏమిటి ఇక్కడ ఉన్నారు? నేను సార్ వెళ్తున్నాను, కోడి అడిగారా? ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఆ రోజు కోడి పుంజులా దెబ్బలాడుతున్నారు. రాజీ అయిపోయారా? 10లో ఒక నంబర్ చెప్పండి. 7. 7 జన్మలకు మీ ఇద్దరు స్నేహితులే. గుడ్. ట్రైన్ సార్. వేణీ రెడీ సార్. ఏయ్ నువ్వా? వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళంతా మీకు తెలుసా? తెలుసా, వీళ్ళంతా మా ఇంట్లో పనిచేసే వాళ్ళు. మీ ఇల్లు అంటే రాజారావు ఇల్లా? అవును. రాజారావు నీకేమవుతాడు? మా నాన్నగారు. నువ్వు రాజారావు కూతురువా? అయితే ఇంటికి ముందు అమ్మాయి చేతికి జీపులు ఇచ్చి ఊడవరండి. అమ్మాయి వెతుకుంటూ అక్క వస్తాడు, వాడి చేతికి స్పాన్ ఇద్దాం. ఓ కుటుంబానికి సహాయం చేసినట్లు మర్యాదగా మాట్లాడు. అమ్మాయి ఇందాక నేను ఒక మెకానిక్ షాప్ కు వెళ్ళాను. అక్కడికి మన వాళ్ళు వచ్చారా? మీకెలా తెలుసు? ఇంతకు ముందే వార్త వచ్చింది. అక్కడ ఇద్దరు ఖాళీ అండ్ జీకే. అవును. మీకెలా తెలుసు? వార్త వచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. నేను మీ కూతుర్ని చెప్పగానే వాళ్ళిద్దరూ నన్ను పట్టుకోవడానికి వచ్చారు. రాస్కెల్. వాళ్లకు నీకు ఏమిటి విరోధం? మన వాళ్ళు రాకపోతే నీ పని ఏమీ లేదు. ఎంత కోపంతో నన్ను పట్టుకోవడానికి వచ్చారో తెలుసా? డాడీ, నేను దొరికినట్టయితే నన్ను చంపేసేవాడు. ఐదు నిమిషాలు రెడీ చేస్తారు, ఓకే?
వాళ్ళిద్దరిని చెక్కు కుదరకుండా నేను తీసుకొచ్చి అప్పగిస్తాను. ఏ నమ్మకం లేదా? మీ నాన్నగారు మాత్రం సరే అంటే నిన్ను అడ్డం పెట్టే వాళ్ళ కథ ముగిస్తాను కదా. అయ్యగారు లోపల ఉన్నారు, కూర్చోండి. మీ అయ్యారు త్వరగా రమ్మను, మాట్లాడి వెంటనే వెళ్ళాలి, మాకు చాలా పనులు ఉన్నాయి. మీ అయ్యారు ఏం చేస్తున్నారు? పూజ గదిలో ఉన్నారు. వేళకాని వేళ పూజలు ఉంటాయా? త్వరగా రమ్మను, కవరప్పు కాఫీ తాగించుకుంటామంటే. ఏయ్ ఇట్రా, రెండు కాఫీ తీసుకురా. ఏయ్ ఒక్క కాఫీ చాలు, మా వాడు మీ ఇంట్లో పచ్చి మంచిని కూడా తాగరు. ఏయ్ ఒక్క కాఫీ చాలు. సిగరెట్ ఏమైనా తాగించుకుంటామంటే. ఏం సిగరెట్ సార్? మీ అయ్యి తాగేది. సెక్రటరీ, నిన్న ఎస్టేట్ గల్ వచ్చావా? వెళ్ళాను సార్, అన్ని పనులు అయిపోయినాయి సార్. డాక్టర్ గారితో కూడా మాట్లాడాను, 6 గంటలకు వచ్చి మీతో మాట్లాడతానన్నారు. హలో, యస్ స్పీకింగ్. రేపు ఉదయం 8 గంటలకు నన్ను కలుసుకో. ఓకే సార్. హీఈస్ మిస్టర్ జీకే, మిస్టర్ కాళీ. హౌ ఆర్ యూ? హాయ్. ఏం పేరు మీద వచ్చారు? తమను దర్శించిపోదామని. వెరీ కైండ్ ఆఫ్ యూ. అవును, ఇతను ఇంత ముందు ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఆయన మీకు చాలా బాగా తెలుసు. ఐసీ, సవకాశంగా మాట్లాడుకుందాం. మీరు బాగా తయారైనట్టున్నారు, బాగా రెస్ట్ తీసుకురండి. సెక్రటరీ, వీళ్ళని బాగా చూసుకో. అలాగే సార్.
పాలు ఓకే ఓకే పెట్టే.